తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతన శ్రీమద్ భాగవత అమృతాన్ని తెలుగు జాతికి అందించడానికి పూనుకొని ముందుగా నందాంగనాడింభకుడైన శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో నిలుపుకుంటున్నాడు, మనలను కూడా నిలుపుకోమంటున్నాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకుం మహానందుడనే పుణ్యాత్ముని ఇల్లాలు యశోద. ఆ ఇద్దరిని అనుగ్రహించడానికి వారి ముద్దుబిడ్డడుగా వారిని చేరుకున్నాడు కన్నయ్య. ఆ మహాత్ముడు అనుగ్రహించే కైవల్య పదం శ్రీతో కూడినది. శ్రీ అంటే లోకాలను, లోకులను, సర్వాన్నీ నడిపించే మహాశక్తి. దానితో కలిసి ఉండే మోక్ష సామ్రాజ్యమే శ్రీకైవల్య పదం. దానికోసం శ్రీకృష్ణ వాసుదేవుని నిరంతరము ధ్యానిస్తూ ఉంటాను. ఆ పసిబిడ్డ లోకాలను రక్షించడం అనే ఒకే ఒక్క కార్యం కలవాడు. భక్తులను కాపాడడం అనే కళలో తొందరతనం కలవాడు. రక్కసుల పొగరును నిలువరించే సామర్థ్యం కలవాడు. ఆటలలో అందంగా కదలాడుతున్న చూపుల సముదాయంతో రూపొందిన అనేక బ్రహ్మాండాలనే కుండలు గలవాడు. అట్టి బాలగోపాలుని మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను. తన భాగవత రచన సకల శుభ పరంపరలతో సాగాలని మహాభక్త శిఖామణి అయినటువంటి పోతన సర్వజ్ఞుడైన శ్రీ శంకరుని వైభవాన్ని సంభావిస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి చూలికి శిఖరిజాముఖ పద్మమయూఖమాలికి బాలశశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారద నేను అతిశయించిన భక్తితో పరమశివునికి మొక్కుతాను. ఆ శివుడు ఎవరికీ నిలువరించడానికి సాధ్యం కాని తాండవ నృత్యం ఆటగా కలవాడు. సర్వ ప్రాణులయందు దయతో అలరారేవాడు, శూలం కలవాడు. పర్వతరాజతనయమోము అనే తామర పువ్వునకు కిరణాల మాలలు గల భాస్కరుడు అయినవాడు. చిన్ని చందమామను తలపై పువ్వుగా దాల్చినవాడు. బ్రహ్మ తలను గోటితో గిల్లి ఆ పుర్రెను విలాసంగా చేతిలో ధరించి తిరుగాడుతూ ఉండేవాడు. మన్మథుని గర్వం ఒక పెద్ద పర్వతం వంటిది. దానికి అందరూ అణిగిమణిగి ఉండడం తప్ప మరొక దారిలేదు. అటువంటి గర్వ పర్వతాన్ని అవలీలగా పెళ్లగించి పారవేసినవాడు. నారదుడు మొదలైన జ్ఞాన సంపన్నుల హృదయ పద్మాలలో మనోజ్ఞమైన నాదం చేస్తూ తిరుగాడే తుమ్మెద వంటివాడు.
నాలుగు మోముల దేవర బ్రహ్మయ్య, జ్ఞాన విజ్ఞానాల స్వరూపమైన సరస్వతి వేదాల రూపంతో ఆయన నాలుగు మోములలోనూ నిరంతరం కదలాడుతూ ఉంటుంది. తన నోటి నుండి భాగవత పరమార్థం రసాత్మకంగా వెలువడాలంటే ఆ పరమేష్ఠి అనుగ్రహం కూడా కావాలి. అందువలన పోతన తన మధుర మంజుల వాక్కులతో బ్రహ్మను కొనియాడుతున్నాడు. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరణేతకు కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. ఆయన ధాత, సకల సృష్టిని పట్టి నిలిపేవాడు. ఆ సృష్టిలో కదలాడేవి కదలాడనివి అయిన రెండు విధాల భూతాలున్నాయి. వాటి తీరుతెన్నులన్నింటినీ మొత్తంగా తెలిసినవాడు. చదువుల తల్లి హృదయానికి సౌఖ్యం కూర్చే జ్ఞాన సంపద ఆయన సొమ్ము. వేదాల రాసులను ఇదీ అదీ అని నిర్ణయించి జనులకు తెలివితేటలను ప్రసాదించినవాడు. ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ వారి వారి విధులలో నడిపించే నాయకుడు. పాపాలు ఏమాత్రమూ తననంటకుండా పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నవాడు. తన ఎడల వినయంతో ఉన్న వారందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. తమ తపశ్శక్తితో ఈ భూమినంతటినీ పట్టి నిలుపుతున్న తాపసులందరికీ శుభాలను ప్రదానం చేస్తూ ఉండేవాడు. అట్టి బ్రహ్మదేవునకు చాలా పెద్ద ఎత్తున పూజ చేస్తాను. బ్రహ్మ మొదలైన దేవతలు కూడా తమ తమ పనులు ప్రారంభించేటప్పుడు అతనికి మొరుక్కి కృతకృత్యులవుతారంట. ఇంకా మానవుల సంగతి చెప్పనేలా. కాబట్టి ఉత్తమ పురుషుడైన పోతనామాచ్యుడు భాగవత రచనా మహాకార్యంలో తనకు ఏ విధమైన విఘ్నాలు కలగకూడదని గజాననునికి మొరుక్కులు చెల్లిస్తున్నాడు. హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికి మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికి ఆ మహాత్ముడు అమ్మ పార్వతీదేవి హృదయపు అనురాగాన్ని నిరంతరం సంపాదించుకుంటాడు. చెడు పనులను చీల్చి చెండాడుతాడు. తానే దిక్కని నమ్ముకున్న వారిని ఉల్లాసపరుస్తూ ఉంటాడు. విఘ్నములు అనిడి చిక్కుముడులు గల లతలను త్రింపివేస్తాడు. పరమ మనోజ్ఞమైన పలుకులతో అందరికీ ఆనందం కలిగిస్తాడు. అన్ని లోకాలలో ఉండే ప్రాణుల ఆనందాన్ని ఎరిగినవాడు, కుడుములను ఆప్యాయంగా అరగించేవాడు, పొగరెక్కిన ఎలుకను వాహనంగా కలిగినవాడు, సర్వ ప్రాణికోటియందు ప్రసన్నత గలవాడు అయిన గణపయ్యకు మొరుక్కుతాను.
హృదయంలో భవ్యమైన భావన కదలాలంటే ఆ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ భావన పలుకుగా రూపందిద్దుకుని నాలుకపై నాట్యమాడాలంటే ఆ అమ్మ చల్లని చూపు జాలువారాలి. అందున పలుకబోయేది భాగవతం. దానికై చదువుల తల్లి సరస్వతి సదమల కృప సమృద్ధిగా కావాలి. పోతన ఆమె దయ కోసం ప్రార్థిస్తున్నాడు. క్షోణితలంబు నెన్నుదురు శోకగా మ్రొక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణైక వాణికి వాణికి అక్షదామశుక వారిజ పుస్తక రమ్యపాణికి. నా విశాలమైన ఫాలభాగం నేలకు చక్కగా తాకించి తల్లికి మ్రొక్కుతాను. నోరారా ఆ సరస్వతీ మాతను పలుకులతో కొనియాడతాను. ఆమె ఇసుక తిన్నె వంటి పిరుదుల భాగంతో విశ్వాన్నంతటినీ నింపుకున్నదా అన్నట్లున్నది. కదలాడుతున్న తుమ్మెదల బారులుగా కనిపిస్తున్న అందమైన కేశ సౌభాగ్యంతో గగనాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నది. అందరినీ ఆనందపరిచే అమర గుణాలతో అలరారే ఉత్తములను కాపాడుతూ ఉంటుంది. అన్ని లోకాలకు చివరిదైన సత్యలోకంలో సృష్టికార్యంలో తలముంకలుగా ఉన్న బ్రహ్మదేవుని చిత్తాన్ని వశంచేసుకునే వాక్కులతో విరాజిల్లుతున్నది. జపమాల, చిలుక, తామరపువ్వు, పుస్తకము నాలుగు చేతులతో చక్కగా పట్టుకుని నా ఎదుట సాక్షాత్కరిస్తున్నది. అహంకారం పతనానికి కారణం. వినయం సమున్నత శిఖరాలను ఎక్కిస్తుంది. భాగవతాన్ని తెలుగులో వ్రాయాలని సంకల్పించిన మహావ్యక్తి పోతన తనలోని అహంకారాన్ని సమూలంగా దులిపివేసుకుని వినయాన్ని ప్రోధి చేసుకుని చదువుల తల్లితో ఇలా అంటున్నాడు. అమ్మా, బ్రహ్మదేవుని ఇల్లాలా, సముద్రంలో జలం ఎంత ఉంటుందో నీలో దయ అంత ఉంటుంది. కనుక నా విన్నపం విఫలం కాదనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను పుట్టలో పుట్టినవాడను కాదు, అలా పుట్టిన వాల్మీకి శ్రీమద్ రామాయణం రచించాడు. రెల్లుతోటలో పుట్టిన కుమారస్వామినీ కాదు, ఆయన మహాసారస్వత నిర్మాత. ఓడలో పయనించి ద్వీపం చేరుకున్న పరాశరుని దయచేత అక్కడ ఉదయించిన వ్యాసుడనూ కాను. కాళీమాతను పూజించిన కవికుల గురువు కాళిదాసుడను కూడా కాను. అయినా పురాణ రచనకు పూనుకున్నాను. ఇక మీద ఏ విధంగా నడుచుకోవాలో ఆ మార్గాన్ని నీవు నాకు అనుగ్రహించు. నీవు అమ్మవు కదా, నాకు చేయూతనివ్వడం మానకు తల్లి. అమ్మా, నేను నిన్నే నమ్ముకున్నాను.
దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనమంటున్నది వేదమాత. నేను దుర్గాదేవి శరణు పొందుతాను అనుకుంటూ ఆ పని చెయ్యాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గాదేవిని స్తుతిస్తూ తెలుగువారందరినీ కూడా ఈ పద్యం చదువుకొని ధరించమంటున్నాడు. అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ దుర్గాదేవి మాయమ్మ, మాయకు అమ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం. కృపాబ్ధి కృపకు సముద్రమైనది అంటే నిలువెల్లా దయయే అయిన తల్లి. ఆ మల, ఆ హిమగిరి కన్న అమ్మ, పర్వతరాజ తనయ్యగా అవతరించి లోకాలకు కన్నతల్లి అయినది. భారతి, ఉమా, రమా అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలకు మూలమైన ఆదిశక్తి దుర్గమ్మ. అందువలనే సనాతని గనక చాలా పెద్ద అమ్మ. దేవీ భావనలకు పగవారైన రాక్షసుల అమ్మల కడుపును పనికిమాలినదిగా చేసి లోకాలను కాపాడేయమ్మ. హృదయంలోపలి సన్నని వరిముల్లు వంటి రంధ్రంలో నిలుపుకుని నమ్మి కొలిచే దివ్యత్వం గల మాతృభావంతో ఉండేవారి మనస్సులనే ఆలయాలలో అలరారే అమ్మ. ఆ అమ్మ మాకు ఎంతో సమున్నతమైన విలువలు గల కవిత్వంలోని పాఠవానికి సంబంధించిన సంపదలను ప్రసాదించుగాక. ఆ లక్ష్మీదేవిని లోకమాత అంటారు. సమస్త ప్రాణికి అమ్మలాగా సర్వము అనురాగంతో అమర్చిపెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె బిడ్డలకు అడగకపోయినా అన్నీ సమకూరుస్తుంది. పోతనామాచ్యుల వారు ఇందిరామాతను ఇలా ప్రార్థిస్తున్నారు. శ్రీ మహావిష్ణువునకు పట్టపురాణి పుణ్యాల రాశి, సంపదలకు పెద్ద నిధి, ప్రాణులందరి మూడు కరణాలకు పరమానందం అందించే చంద్రుని అక్కగారు. చదువుల తల్లి భారతి, జ్ఞానప్రసూనైన గిరిజ ఆమెకు ఇష్ట సఖులు. తమ వికాసంతో జనుల హృదయాలను వికసింపజేసే తామర పువ్వులలో నివసించే ముద్దరాలు, లోకాలన్నీ పూజించే ఇల్లాలు, అద్భుతమైన కాంతులను విరజిమ్ముతూ జనుల లేములను పోగొట్టే తల్లి. ఆమె మనకు అనంతమైన కళ్యాణాలను ఇస్తుంది.
దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము, భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడడం గొప్ప తపశ్శక్తితో గాని సాధ్యం కాదు. శ్రీ భారతీదేవి దివ్య దర్శనం కోసం ఆర్తితో విన్నవించుకుంటున్నారు పోతనామాత్యులు. నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాశల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితామర సామర వాహినీ శుభాకార తనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ. సర్వశుక్లా సరస్వతి, సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషుల భావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్ర వస్తువులు కొన్నింటిని ఉపమానాలుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నారు పోతనామాత్యులు. శరత్కాల మేఘం, చందమామ, కర్పూరం, నీటి నురుగు, వెండి కొండ, రెల్లు పూలు, మొల్లలు, మందారాలు, అమృత సముద్రం, తెల్లని తామరలు, దేవతల నది, మందాకిని అనేవాని శుభమైన ఆకారం వంటి ఆకారంతో ప్రకాశించే ఓ తల్లి భారతి, నిన్ను హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకుని చూడగలగడం ఎన్నటికి సాధ్యమవుతుందో కదా. కవిత్రయంలో మూడవవాడు ఎర్రాప్రగడ, అత్యద్భుతమైన వినయశీలం గల మహాకవి. అతడు అమ్మ భారతిని పరమసుందరంగా ప్రార్థించిన పద్యం ఇది. పోతన మహాకవి ఆ పద్యం అందానికి అబ్బురపడి ఆనందపడి అది తన భాగవత మహాకావ్యంలో తిలకంలాగా ఉండాలని కోరుకుని మరీ చేర్చుకున్నాడనుకుంటారు పోతన సచ్చీలం ఎరిగిన సహృదయులు. నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహార నరుణ్ కృప చూడు భారతి. అమ్మా భారతి, అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మపు కాంతులతో వెలిగిపోతున్న పద్మం వంటి చేతితో అలరారుతున్నావు. శరత్కాలపు చందమామ వెన్నెలల జులుగుల వంటి మనోహరమైన ఆకృతితో మమ్ములను ఆహ్లాదపరుస్తున్నావు. నీవు ధరింపగా విస్పష్టంగా కానవస్తున్న నగలలోని రత్నాల కాంతులు దిక్కుల అంచులను సుకుమారంగా తాకుతున్నాయి. నీదైన ప్రభావాన్ని వేద సూక్తాలు విస్పష్టంగా వివరించి మానవులకు జ్ఞాన సంపదను హాయిగా అందిస్తున్నాయి. నీవు మా భావం అనే గగనవీధిలో నాదరూపంలో తెలియవస్తూ విహరిస్తూ ఉంటావు. నన్ను దయజూడు తల్లి. పోతన మహాకవీంద్రులకు చదువుల తల్లి సాక్షాత్కరించింది. ఆమె దర్శనం ఆయనకు ఆనందపారవశ్యం కలిగించలేదు, గుండెను తల్లడిల్లజేసింది. ఆ భారతితో ఈ భారతీ పరిచారకుడు
ఇలా అంటున్నాడు. కాటుక కంటి నీరు సనుకట్టపయింబడేలయేచ్చేదు, కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడలా, ఓ మదంబా ఓ హాటక గర్భురాణి, నిను ఆకటికింకొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీచకులకమ్మ, త్రిశుద్ధి గణము భారతే. అమ్మ, నా తల్లి భారతి, నీవు కైటభుడనే కరకు గుండెగల రక్కసుని అణచివేసిన శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన కోడలివి. కడుపంతా కనకమే అయిన నాలుగు మోముల దేవరకు రాణివి. కాటుకతో మలినమైన కన్నీరు పైటమీద జాలువారే తీరుగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను మూడు కరణాలను పరిశుద్ధంగా చేసుకుని మాట ఇస్తున్నాను. నీవే అయిన నా ఈ వాగ్దేవిని తీసుకుని పోయి పరమ నికృష్టులైన కర్ణాటులు కిరాటులు కీచకులు అనే పాడుబుద్ధులు గల పార్థివులకు ఆకలి తీర్చుకోవడం కోసం అమ్ముకోనమ్మా. ఈ నా మాట నమ్ము. తనకు పూర్వం కొందరు కవులు తమ సుఖభోగాల కోసం కావ్యాలను రాజులకు అంకితం పేరుతో అమ్ముకున్నారు. పోతనకు అది పరమనీచమైన పని అని అనిపించింది. అంతేకాదు, ఆ పాడు పనికి యముడు అతి ఘోరంగా శిక్షిస్తాడని కూడా ఆయన మనస్సు చెబుతున్నది. తానా పాతకానికి ఒడికట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట పోటులంబడక సన్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. సాధారణంగా రాజ్యాలేలే వాళ్ళు నీచులై ఉంటారు. చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష అనే భావనతో బ్రతకటమే ఆ నీచత్వం. కాని తాము గొప్పవారుగా లెక్కకెక్కాలి అని కూడా వారి ఉబలాటం. దానికోసం కవులకు ఏదో విదిలిస్తూ కృతిభర్తలుగా కీర్తి పొందాలనే దాహం వారికి ఉంటుంది. ఈ బమ్మెర పోతరాజు అటువంటి రాజులు ఇచ్చే అగ్రహారాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన వాహనాలు, ధనము ఏమీ కోరడు. ఎందుకంటే అవన్నీ ప్రాయంలో బాగానే ఉంటాయి. ముసలితనం వచ్చినప్పుడు అవే ముప్పు తిప్పలు పెడతాయి. శరీరం పోయిన తర్వాత కాలుడు ఈ పాపానికి శిక్షగా సహించనలవి కాని సమ్మిట పోటులతో సత్కరిస్తాడు. ఆ శిక్షను పొందకుండా శ్రీ మహావిష్ణువునకు అంకితంగా సమస్త జగత్తుకు మేలు కలిగే విధంగా భాగవతాన్ని ఈ బమ్మెర పోతరాజు ఒక్కడు చెబుతున్నాడు. మానవుడు నిజమైన మానవుడు కావాలంటే కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకోవాలి. అలా కాకపోతే
వాని పుట్టుకకు ఒక ప్రయోజనం ఉన్నదని నిరూపించుకోలేడు. అప్పుడు అతడు పశువు కన్నా హీనుడైపోతాడు. ఆ విశిష్ట లక్షణాలను ప్రకటిస్తూ పోతన తన పుట్టుకను తాను ఏ విధంగా ఉదాత్తంగా రూపొందించుకునే యత్నం చేస్తున్నాడో చెప్పడం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు నమక చమకాలు పఠిస్తూ శివునికి అభిషేకం చేస్తాం, లేదా 1000 నామాలు చదువుకుంటూ పూలతో శివుని పూజిస్తాము. కొంతసేపటికి చేతులు ఆ శ్రమను తట్టుకోలేక అభిషేకానికో పూజకో మొరాయిస్తాయి. దీక్షగలవాడు ఆ మొరాయింపునకు లొంగిపోడు. చేతులను శిక్షించి అయినా పూజను తుదిముట్ట పూర్తి చేస్తాడు. చేతులారంగ శివుని పూజించడం అంటే అదే మరి. అలాగే ఏ విష్ణు స్తోత్రాలో సహస్రనామాలో చదువుతూ ఉంటే కొంతసేపటికి నోరు నొప్పి పొందుతుంది. అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయకూడదు. నోటిని నొప్పించి అయినా హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి. అలాగే దయ, సత్యం మొదలైన ఉత్తమ గుణాలయందు మనసును కుదురుకొల్పాలి. అప్పుడే పుట్టుకకు సార్థకత. అలా కాకపోతే తల్లి కడుపును చెరచడానికి పుట్టినట్లవుతుంది. పోతన మహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఒక పున్నమి నాడు చంద్రగ్రహణ సమయంలో గంగను చేరుకుని పుణ్యస్నానం ఆచరించి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడాయనకు శ్రీరామభద్రమూర్తి అరమూర్పు కనులలో సాక్షాత్కరించాడు. పోతన మహాకవి ఆ మూర్తిని మన కన్నులకు ఇలా కట్టిస్తున్నాడు. చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు ములచువాడు వల్లీయుతతమాల వసుమతీజము భంగి బలు విల్లు మూపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీట మొదల గల్గువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు విడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకునిదొర కానబడి. మెరుపు తీగను అంటిపెట్టుకుని ఉన్న మేఘంలాగా జానకీకాంత చెంగట ఉండగా వెలిగిపోతున్నాడు. మోమున చిన్న నవ్వు పుట్టుకుని వస్తున్నది. అది చంద్రబింబం నుండి వెలువడే అమృతపు జల్లులాగా ఉన్నది. పెద్ద విల్లు భుజం మీద అలరారుతూ ఉంటే లత చుట్టుకుని ఉన్న పెద్ద చెట్టులాగా ప్రకాశిస్తున్నాడు. నల్లని కొండ పరిసరాలలో ఉదయిస్తున్న సూర్యునిలాగా రత్నాల కిరీటం తలపైన కుదురుకుని ఉన్నది. చక్కగా వికసించిన తెల్లని తామరల జంటలాగా ఆ మహానుభావుని కన్నులు
కాంతులను జిమ్ముతున్నాయి. విశాలమైన వక్షస్థలం అతని హృదయ వైశాల్యాన్ని స్ఫురింపజేస్తున్నది. ఏ వైపు నుండి చూచినా మంగళమూర్తియే అయి అలరారుతున్నాడు. అట్టి రాజముఖ్యుడొకడు నా కన్నుల ఎదుట కానవచ్చాడు. శ్రీరామచంద్రుల వారు నా పేరును పేర్కొంటూ శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయవయ్యా. దానితో నీ భవబంధాలన్నీ పటాపంచలైపోతాయి అని పోతన కవీంద్రునితో అన్నారు. ఆ మహాకవికి పరమానందం కలిగింది. ఆ భావన నుండి ఆ మహాకవి నోట అద్భుతమైన పద్యం వెలువడింది. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా ఏమిటేమిటి, నేను పలుకబోతున్నది భగవంతుని అమృతం వంటి చరిత్రమట. ఏదో నేను పలుకుతున్నాననుకుంటున్నాను, కానీ నన్ను పలికించేవాడు సాక్షాత్తు పరమాత్మయే అయిన ఆ రామభద్రుడట. పలికితే కలిగే ఫలం సంసారమనే ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవడమే అట. అటువంటి కార్యము ఆ విధంగా చేయించే స్వామి అంత అనితర సాధారణమైన ఫలము సమకూరుతూ ఉండగా మరొక గాథను పలుకవలసిన పని ఏమున్నది? కాబట్టి భాగవత గాథనే పలికి మహాఫలాన్ని అందుకుంటాను. కరుణా వరుణా వలయుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీ భాగవతాన్ని తెలుగులో వ్రాయవలసినదిగా తనను ఆదేశించాడు. కాని అదేదో ఆషామాషీ వ్యవహారం కాదని తనకు తెలుసు. దానికి సారస్వత వ్యవసాయం చాలా కావాలి. పోతన మహాకవి దానిని లోకానికి ఇలా తెలియజేస్తున్నాడు. చిత్రంబు శూలికైనా దమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతో భాగవత తత్వం తెలియడమే చాలా కష్టమైన పని. తెలిసిన దానిని తెలియజెప్పడం కోసం పడాల్సిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి, మానవ మాత్రునికే కాదు సుమా. అటు సర్వజ్ఞమూర్తిగా పేరొందిన శూలికి, ఇటు నాలుగు మోములతో నాలుగు వేదాలను ఉచ్చరించే బ్రహ్మదేవునికి కూడా, వారిద్దరూ కూడా ఇది చాలా చిత్రమైన విషయంగా భావిస్తారు. మరి నీవెలా వ్రాస్తావయ్యా అంటారేమో. చక్కని వివేకంతో కూడిన విద్వాంసుల వలన విన్నాను, దానిని ఆకళింపునకు తెచ్చుకున్నాను. ఆ రెండు సంస్కారాల వలన నా బుద్ధికి తోచిన దానిని ధ్యానరూపంతో నిలుపుకొని అందరికీ అర్థమయ్యేట్లు అక్షరాలలో నిక్షేపిస్తాను.
పోతన తన అదృష్టాన్ని తానై కొని ఆడుకుంటున్నాడు. ఎందుకంటే తనకు పూర్వులైన నన్నయ్య తిక్కనాదులు భాగవతం జోలికి పోలేదు. అట్టి తన భాగ్యాన్ని పైకి సంభావించుకుంటూ లోపల లోపల మహాకవుల మహోన్నత వైభవాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. వనరన్ నన్నయ్య తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదానెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు సేసెదా పునర్జన్మంబు లేకుండగన్. అసమాన ప్రతిభ గల నన్నయ్య తిక్కన మొదలైన మహాకవులు పురాణాల సముదాయాలను తెలుగులో రచించడానికి పూనుకున్నారు. కానీ నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యాల పంట ఎటువంటిదో కాని భాగవతం వారు రచించలేదు, అది నా కోసమే అన్నట్లుగా మిగిల్చారు. కనుక నేను భాగవతాన్ని తెలుగు కావ్యంగా రచించి నా పుట్టుక సఫలం అయ్యేట్లు చేసుకుంటాను. దీనితో నాకు పునర్జన్మేలేనటువంటి మహాభాగ్యం కలుగుతుంది. పోతన మహాకవీంద్రునకు భాగవతం ఒక కల్పవృక్షంలా కనబడుతున్నది. కల్పవృక్షం కోరిన కోరికలన్నిటినీ తీర్చి ఆనందాన్నిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతనగారి సంభావన. స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుప్రీయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల ఇదిగోనండి భాగవతమనే కల్పవృక్షం. ఈ వృక్షం బోధే చాలా సుకుమారంగా ఉంటుంది. అలాగే భాగవతంలోని స్కంధాలు కూడా లలితంగా ఉంటాయి. ఆ చెట్టు మూలం సారవంతమైన నల్లరేగడి మట్టితో ఉన్నట్లుగా భాగవతం శ్రీకృష్ణుడే మూలంగా ఒప్పారుతున్నది. చిలుకలు కమ్మని నాదాలతో చెట్టును మనోహరం చేస్తాయి. ఈ భాగవతం సుఖమహర్షి ఆలాపాలతో హృదయంగమంగా అలరారుతున్నది. చెట్టు నల్లుకుని పూలతీగలు దాని సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి. భాగవతం మంజులత్వంతో ప్రకాశిస్తూ ఉంటుంది. కనువిందు చేసే రంగురంగుల పువ్వులతో అందరినీ ఆకర్షిస్తుంది వృక్షం. ఈ భాగవత వృక్షం మంచి అక్షరాలతో గొప్ప హృదయ సౌందర్యం కలవారికి చక్కగా తెలియవస్తుంది. అందమైన కాంతులు విరజిమ్ముతూ ఉండే పాదు ఈ చెట్టును అలంకరిస్తున్నది. అందమైనవి వెలుగులు చిమ్ముతున్నవి అయిన ఛందస్సునందలి వృత్తాలు ఈ భాగవతంలో ఉన్నాయి. స్వచ్ఛమైనది వెడల్పైనది అయిన పాదు ఈ వృక్షానికి ఉన్నది. స్వచ్ఛమైన హృదయం గల వ్యాసులవారే భాగవతానికి జన్మభూమి. వృక్షం గొప్ప ఫలాలను లోకానికి అందిస్తుంది. ఈ భాగవతం గొప్పదైన మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది. ఆ చెట్టును ఆశ్రయించి మంచి పక్షులు బ్రతుకుతూ ఉంటాయి. ఈ భాగవతం
సద్విజులు అంటే ఉత్తమ సంస్కారం కల పండితులకు ఆశ్రయింపదగినదై విరాజిల్లుతున్నది. మన కావ్యాలలో ఒక సంప్రదాయం ఉన్నది. కవి తన కావ్యాన్ని ఎవనికి అంకితం ఇస్తున్నాడో అతని మహిమలను పేర్కొంటూ కొన్ని పద్యాలను పీఠికలో వ్రాస్తాడు. ఆ విశేషణాలన్నీ షష్ఠీ విభక్తితో అంతమవుతూ ఉంటాయి, కనుక వానిని షష్ఠ్యంతాలు అంటారు. పోతన కవీంద్రుడు ఆ షష్ఠ్యంతాలతో శ్రీకృష్ణచంద్రుని స్తుతిస్తున్నాడు. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపని తంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతారికి బాలకగ్రహ మహాసుర దుర్వినీత ప్రహారికి ఆ చిన్నారి కన్నయ్య అందరి హృదయాలను అలరింపజేసే అందగాడు. నందుని గోకులంలో విహారాలు చేసేవాడు, సుడిగాలి రూపంలో వచ్చిన రక్కసుని మక్కెలు విరగదన్ని చంపినవాడు, భక్తుల దుఃఖాన్ని తొలగించే దయామూర్తి, గోపకాంతల మనస్సులను దొంగిలించే మహనీయుడు, చెడుగుణాల సంపదలను నాశనం చేసే మహాత్ముడు, గొల్లభామలు కుటీరాలలో దాచుకున్న పాలు నెయ్యి మొదలైన వాటిని కొల్లగొట్టిన వెన్న దొంగ, బాలకగ్రహ రూపంలో వచ్చిన పాడు రక్కసి పూతన ప్రాణాలను చనుబాలతో పాటు పీల్చి చంపివేసిన అద్భుత బాలకుడు, అటువంటి శ్రీకృష్ణచంద్రునకు నా కావ్యాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీకృష్ణుని మహోన్నత గుణాలను మరింతగా కొనియాడుతూ మురిసిపోతున్నాడు భక్త శిఖామణి పోతన. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భోజ యుగ్మ సంచాలికి మాలికి విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికి అందరూ ఆయన మానిని చిత్తచూరుడంటారు, కాని నిజానికి అతడు గొప్ప శీల సంపద కలవాడు, లోకాలన్నిటినీ చక్కగా నడిపించే నీతితో అలరారేవాడు. త్రిశూలాన్ని ధరించిన శ్రీ మహాశివుని తన గుండె గుడిలో నిలుపుకున్న మహాత్ముడు, బాణాసురుని వేయి చేతులను విలాసంగా ముక్కలుగా గొట్టిన మహాబలశాలి, చాలా ఉద్ధృతంగా విజృంభించిన రాళవానతో దెబ్బతిన్న గొల్లలందరినీ భద్రంగా కాపాడిన కృపామూర్తి, వర్ణధర్మాలను కాపాడి లోకాన్ని ఒక త్రాటిమీద నడిపించే దిట్ట, జంటమద్ది చెట్లను
పసితనంలోనే కదిలించి కుదిలించి కూల్చిన ప్రోడ, నిరంతరం పూమాలలను ధరించి వానికి వన్నె తెచ్చిన అందగాడు, తన చక్రంతో సూర్యుని కిరణాల ప్రసారాన్ని అడ్డగించిన సర్వేశ్వరుడు, అతనికి అంకితంగా నా భాగవత మహారచనను ప్రారంభిస్తున్నాను. అనంత కళ్యాణ గుణసంపన్నుడైన శ్రీకృష్ణస్వామి భగవల్లక్షణాలను మరింత ఆనందపు పొంగుతో అభివర్ణించి మురిసిపోతున్నాడు పోతన. మనకు కూడా ఆ ఆనందాన్ని అందిస్తున్నాడు. క్షంతకు కాళియోరగ విశాల ఫణోపరినర్తన క్రియారంతకు ఉల్లసన్ మగధరాజ చతుర్విధ ఘోర వాహిని హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళి మంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్త జనానుగంతకు నల్లని ఆ సామి ఎట్టివానినైనా క్షమించే హృదయ వైశాల్యం కలవాడు. కాళీయ సర్పరాజు విశాలమైన పడగల మీద నర్తనం చేయడం అనే పనిలో ఆనందించేవాడు. పొగరెక్కి మిడిసి పడుతున్న జరాసంధుని రథములు, ఏనుగులు, గుర్రాలు, కాలుబంటులు అనే నాలుగు విధాలైన సేనలను రూపుమాపినవాడు. ఇంద్రుని కుమారుడైన అర్జునుని రథానికి సారథి అయినవాడు. సమస్తమైన ప్రాణికోటికి, కదలకుండా నిలిచి ఉండే జడపదార్థాల సముదాయానికి భావింపదగినవాడు. ఇంద్రియాలను తమ అదుపులో ఉంచుకునే యోగులైన గొప్ప భక్తుల వెంటనంటి మెలిగేవాడు. అట్టి నీలవర్ణ శోభితుడైన కన్నయ్యకు నా కావ్యాన్ని అంకితం ఇస్తున్నాను. శ్రీ వాసుదేవుని గుణకథనంలో తృప్తి తీరని పోతన గొప్ప అలంకారాలతో అలరారుతున్న పద్య పుష్పంతో ఇంకా ఇలా కొనియాడుతున్నాడు. విధాయికి సాధు జనానురాగ సంధాయికి పీత వస్త్ర పరిధాయికి పద్మ భవాండ భాండ నిర్మాయికి గోపికానివ మందిరయాయికి శేషశాయికి శ్రీకృష్ణస్వామి న్యాయప్రవృత్తి కలవాడు. తన గురువైన సాందీపనికి అతని మృతి చెందిన కుమారుని గురుదక్షిణగా సమర్పించిన మహాత్ముడు. రుక్మిణీదేవి హృదయాలయంలో సుస్థిరమైన గూడు కట్టుకున్నవాడు. ఉత్తమ శీలం గల జనులకు అనురాగాన్ని కూర్చేవాడు. చూడముచ్చట అయిన పట్టుపుట్టాన్ని కట్టేవాడు. బ్రహ్మాండములనే భాండములను నిర్మించేవాడు.
గోపికల మందిరాలలో తిరుగాడేవాడు, శేషతల్పం మీద సుఖనిద్ర పొందేవాడు. అటువంటి శ్రీకృష్ణునికి అంకితముగా నేను శ్రీమదాంధ్ర భాగవతాన్ని రచిస్తున్నాను. భాగవతం అంటే ఏమిటి? దానినే ఎందుకు అధ్యయనం చేయాలి? అలా చేస్తే కలిగే ప్రయోజనాలెట్టివి? ఈ ప్రశ్నలకు పోతనగారు చక్కని సమాధానాలు చెబుతున్నారు. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతం వైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల చెచ్చరనీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగా కయునయునుందు వస్తువు ఎరుగంగదగు భాగవతమునందు. భాగవతం జ్ఞానలక్ష్మితో ప్రకాశిస్తూ ఉంటుంది. మహర్షులలో శ్రేష్ఠుడు శ్రీ వేదవ్యాసుడు దానిని రచించినవాడు. గొప్ప భక్తితో దానిని వినాలనే కోరిక గల నిర్మల చిత్తం గల వారిలో పరమేశ్వరుడు వడివడిగా చేరుకుని అక్కడ స్థిరనివాసం చేస్తాడు. ఇతర శాస్త్రాల వలన అటువంటి మహాఫలం సిద్ధించదు. సత్పురుషులు, మాత్సర్యం లేనివారు, కపటభావాలు లేనివారు మరి దేనిని కోరకుండా ఈ భాగవతాన్ని అంటిపెట్టుకు ఉంటారు. అట్టి వారికి ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం అనే తాపాలు మూడు అణగిపోతాయి. అప్పుడు వారి హృదయాలలో పరమతత్వం ప్రసన్నంగా ఉంటుంది. అది అన్ని విధాలైన సుఖాలను కలిగిస్తుంది. ఆ వాసుదేవుడు అన్నీ తానే అయినవాడు, కానివాడు కూడా. అట్టి పరమాత్మను తెలుసుకోవాలంటే భాగవతాన్ని తెలుసుకోవాలి. భాగవత సారాన్ని ఆస్వాదించడం ఎంతటి మహాఫలితాన్ని ఇస్తుందో పోతనగారు చక్కని అలంకార భాషలో మనకు బోధిస్తున్నారు. వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాత్రమమున మునసియున్నా భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసిక భావ విదురు రసికులైన తత్వమెరిగిన నరులారా, ఈ భాగవతం అనే పురాణ ఫలం నుండి జాలువారే రసాన్ని ఆస్వాదించే పదవిని పొందండి. ఈ పండు వేదాలనే కల్పవృక్షమునందే పండి క్రిందికి జారివచ్చింది. చిలుక వంటి సుఖమహర్షి ముఖమందుండే అమృత ద్రవాన్ని అంటించుకుని మరింతగా మాధుర్యాన్ని సంతరించుకున్నది.
నేలకు దిగివచ్చి మనందరకు అందుబాటులో కదలాడుతున్నది. రసికత ఉన్నవారైతే దీనిని కర్ణపుటాలతో జుర్రుకోండి, మీ జన్మ ధన్యమవుతుంది. నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకు పురాణాలు చెప్పడంలో గొప్ప ప్రజ్ఞ గల సూతుడు భాగవతాన్ని వ్యాసమహర్షి రచించి తన కుమారుడైన శుకయోగీంద్రుని చేత చదివించాడు అని చెప్పగా శౌనకుడు, అయ్యా, శుకునకు మోక్షం తప్ప మరేమీ అక్కర్లేదే, అతడు దేనినీ పట్టించుకోడే, అట్టివాడు భాగవతాన్ని ఎందుకు అభ్యసించాడు అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర మహర్షి, నీ నడవడి కొనియాడదగినదయ్యా. విను, నీ ప్రశ్నకు బదులు చెబుతాను. గొప్ప బుద్ధితో విలాసంగా విహరించేవారు, ఏ అపేక్షతో అంటుసొంటులు లేనివారు, ఆత్మతత్వమునందే ఆనందం పొందే శీలం కలవారు అయిన మునులు శ్రీ మహావిష్ణువు భజనను ఏ కారణమూ లేకుండానే చేస్తూ ఉంటారయ్యా. ఆ నారాయణుడు అటువంటివాడు. ఏ కోరిక లేనివారికి కూడా అతనిని పూజించాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. శౌనక మహర్షికి శ్రీ మహావిష్ణువుని గూర్చి తెలియజెప్పే భాగవతం ఇంకా ఎంత గొప్పదో సూతుడు ఇలా వివరిస్తున్నాడు. మహర్షి, ఈ సృష్టిలో వాక్కుల స్వరూపాలెన్నో ఉన్నాయి. ఆ అన్నింటిలో చాలా ఉన్నతమైన తావులో ఉన్నవి వేదాలు. అవి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని భద్రంగా పట్టిస్తాయి. కానీ ముక్తి అందచందాలను అందించటంలో అవి యోగ్యమైనవిగా కనిపించడం లేదు. ఎందుకంటే అవి వేల కొలిదిగా చదివినా సుఖంగా తెలియరావు. కానీ భాగవతం అనే వేదాన్ని శ్రద్ధతో చదివితే ముక్తి గుట్టుమట్టులన్నీ సులభంగా అందుకోవచ్చు. అశ్వత్థామ కసాయివాణి కంటే ఘోరంగా నిద్రిస్తూ ఉన్న పాండవ కుమారులను
మరికొందరిని నరికి ప్రోవులు పెట్టాడు. ద్రౌపది ఆ కడుపు కోతను తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడ్చింది. అర్జునుడు ఆమెను ఓదార్చి అశ్వత్థామను వధించడానికి కృష్ణునితో పాటు వెళ్ళాడు. అతను దొరికాడు, కాని గురుపుత్రుడని చంపలేక కట్టి తెచ్చి ద్రౌపది ముందు నిలిపాడు. అప్పుడా తల్లి ఇలా అన్నది, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిం లేరు, కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో, చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల రణప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింప అకట నీ చేతులెటాడెనో. అయ్యా గురుపుత్ర, నా పసిబిడ్డలు నీ మీదకు ఉద్రేకంతో నిన్నేదో చేసివేయాలని రాలేదే? ఆయుధాలు పట్టుకుని రణరంగంలో వీరవిహారం చేయలేదే? పైగా ఖండబలము గుండెబలము పురికొల్పగా నీకు పిసరంత కూడా అపకారం చేసిన వారు కారు కదా. చీకటిలో ఆదమరచి నిద్రిస్తున్న వారిని, యుద్ధంలో దూకుడు పనులు చేయడం చేతకాని వారిని చంపటానికి అయ్యయ్యో నీకు చేతులెట్లా వచ్చాయి? పాండవులు చేసిన పరాభవానికి కుమిలిపోయిన అశ్వత్థామ వెనకా ముందు చూడకుండా పాండవ గర్భాలను మార్చివేసే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అభిమన్యుని ఇల్లాలు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కాల్చివెయ్యబోతున్నది. అప్పుడు ఉత్తర మరొక దారి లేక శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రార్థించింది. శత్రువుల చేత హతుడయ్యెను, సంపుల్లారవిందలోచన భల్లాగ్ని నడంచి శిశువు బాగా విప్పారిన పద్మాల వంటి కన్నులు గల కన్నయ్యా, నేను నీ ముద్దుల చెల్లెలి కోడలిని. నీకు ఎంతో ప్రియమైన నీ మేనల్లుడు పగవారికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఇదిగో ఆ అశ్వత్థామ వేసిన బాణం నా గర్భాన్ని కాల్చివేస్తున్నది. దానిని అణగగొట్టి కడుపులో ఉన్న నిసుగును బ్రతికించు మహాత్మా. ఉత్తర ఆర్తనాదం శ్రీకృష్ణుని దయాంతరంగాన్ని కదిలించివేసింది. వెంటనే అతడు క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్తర కడుపును కాపాడడానికి పూనుకున్నాడు. తన సేవారతి చింతగాని
పరచింతాలేశమున్ లేని సజ్జనులం పాండుతనూజులన్ మనుపు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము అడ్డపెట్టబని చెన్ దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంతశ్చక్రమున్ చక్రమున్ ఆ పాండురాజు కొడుకులకు ఎల్లవేళలా తనను సేవించుకోవడమనే భావనయే కాని మరొక చింత రవ్వంత కూడా లేదు. అట్టి వారిని ఆదుకోవాలి అనే వాత్సల్య భావంతో రక్కసులను చీల్చిచండాడేవాడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవలసిందిగా చక్రాన్ని ఆదేశించాడు. అది సుదర్శనమనే నామం గలది. పగవారినందరినీ రూపుమాపటంలో గురితప్పనిది. అమృతమే అన్నమైన దేవతల సమాజాన్నంతటినీ కంటికి రెప్పలా కాపాడేది. అట్టి ఆ చక్రం తల్లి కడుపులో ఉన్న చిన్ని నిసుగును కాపాడకుండా ఎలా ఉంటుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గర్భాననున్న చిన్ని బిడ్డను కాపాడిన తీరును వేదాంత రహస్యాలు శ్రోతల హృదయాలలో వింత వెలుగులను ప్రసరించే విధంగా పోతన మహాకవి అద్భుతంగా వర్ణిస్తున్నాడు. సకల విరట జాగర్భంబు తాచక్రహస్తకుడే వైష్ణవ మాయ గప్పి కురు సంతానార్థి అడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచి ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో ఆ పరమాత్మ ప్రాణంకల అందరి హృదయాలనే ఆలయాల లోపల దివ్యకాంతులతో వెలుగొందే మహాదీపం. సూక్ష్మమైన కళతో అలరారేవాడు, ఎక్కడా ఏ విధమైన జారుపాటూ లేనివాడు. అట్టి జ్ఞానదీపమైన దేవుడు విరాటరాజపుత్రికైన ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. చూడనలవి కాని వెలుగులను చిందిస్తున్న చక్రాన్ని చేతితో పట్టుకున్నాడు. ఆయన అందరిలో అన్నింటిలో లోపల వెలుపల సంచరించే విష్ణువు కదా. అట్టి వైష్ణవ మాయతో కప్పివైచి కౌరవ వంశానికి అంకురమైన బిడ్డను కాపాడడానికై అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని విలాసంగా అణచివేశాడు. కుంతీదేవి కన్నయ్య చిన్ననాటి అల్లరిని తలుచుకుని తలుచుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఇలా అంటున్నది. కోపము తోడ నీవు దధి కుంభము భిన్నము
ముసేయుచున్నచో గోపిక త్రాట కట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపాపరా నామది చోద్యమయ్యడి కన్నయ్య, నీవు అడిగిన వెంటనే అమ్మ అడిగినది ఇవ్వలేదని అలుకచింది. పెరుగు కుండను పగలగొట్టావు. ఆమె తెచ్చిపెట్టుకున్న కోపంతో నిన్నొక త్రాటితో కట్టివేసి నీవైపు ఓరగా చూస్తున్నది. అప్పుడు నీవు కళ్ళు చికిలించుకుని కాటుకతో నిండిన కన్నీళ్లు ధారలై జాలువారుతున్న మోమును చేతులతో పాముకుంటూ వేడిగా నిట్టూర్పులు పుచ్చుతూ బాలుడవై నటించటం కృపాకర నా మనస్సులో ఎంతో అబ్బురంగా భాసిస్తున్నది. కుంతీదేవి గొప్ప జ్ఞానజ్యోతిని గుండెలో దాచుకున్న మహావ్యక్తి. పరమాత్మ అనుగ్రహాన్ని అందుకునే భాగ్యం కలవారు స్వామిని ఏమి కోరాలో మనకు తన మాటల ద్వారా తెలియజేస్తున్నది. ఆమె మానవ సమాజానికి గొప్ప గురువు. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహవిచ్ఛేదము సేయుమయ్యా. ఘనసింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనము పైన నిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయగదయ్యా. ఈశ్వరా సర్వకాలాలలో సర్వలోకాలను పాలించే ఓ ఈశ్వర, నాకు నా పుట్టింటివారైన యాదవులందు మెట్టినింటివారైన పాండవులయందు మోహం ఆవంత కూడా లేకుండా చేయినాయనా. నీవు అన్ని లోకాలకు పాలకుడవు. నా బుద్ధి సర్వకాల సర్వావస్థలలోనూ సముద్రంలోనికి చేరుకునే గంగలాగా నీ పాదపద్మాలను మాత్రమే ఎక్కువ ఆదరంతో కలిసిపోయే విధంగా దయజూడు స్వామి. శ్రీకృష్ణ వాసుదేవుడు ఉత్తర గర్భంలో ఉన్న కురువంశాంకురాన్ని పరిరక్షించి తన నివాసానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణ తత్వం చక్కగా తెలుసుకున్న కుంతీదేవి ఆ గోపాల బాలకుని ఇలా స్తుతించింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సందాయక నీకున్మృక్యద త్రుంపవే పవలతల్
నిత్యానుకంపానిది. శ్రీకృష్ణ, నీవు యదువు, సూర్యుడు, వసుదేవుడు మొదలైన మహానుభావుల వంశానికి గొప్ప అలంకారమైన వాడవు. నరుడైన అర్జునుడు నీకు ప్రాణమిత్రుడు. సౌందర్యం ఒక రత్నాలగని అయిన సముద్రమైతే ఆ రత్నాకరుడవు నీవే. లోకాలకు కీడు చేసే రాజవంశాలను కాల్చి బూడిద చేసిన దయామయుడవు. 14 లోకాలకు ప్రభుడవు. దేవతల గుంపులకు, బ్రహ్మజ్ఞాన సంపన్నులకు, గోవులకు కలిగే ఆర్తిని హరించి వేస్తావు. నీవు భక్తులైన వారికి పరమ సుఖాన్ని చక్కగా ప్రసాదిస్తావు. నిత్యమైన దయకు నిధివైన ఓ స్వామి, నా తండ్రి, సంసారంలో కట్టిపడేసే బంధాలనే తీగలను త్రించివేయవయ్యా, నీకు మొక్కుతాను. అంపశయ్యపై వెలుగుందుతూ అవసాన కాలాన్ని ఎదురుచూస్తున్న భీష్ముణ్ణి దర్శించుకోవడానికి ధర్మరాజు తమ్ములతో, బంధువులతో, సర్వలోక బాంధవుడైన వాసుదేవునితో కలిసి వెళ్ళాడు. ఆ సమయంలో పాండవులు పడ్డ కష్టాలను, వారి భాగ్య సంపదను సంభావిస్తూ భీష్ముడు ఇలా అన్నాడు. గాంఢివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట. ఆపద గల్గుట ఏమి చోద్యము? ధర్మదేవత కుమారుడు ధర్మరాజు రాజట, దేవేంద్రుని కుమారుడు అర్జునుడు గొప్ప విలుకాడట. పగవారి గుండెలలో గుబులు పుట్టించే గాంధీవం ఆ అర్జునుడు ఉపయోగించే విల్లట. సర్వజనులకు సర్వవిధాలైన శుభాలను సమకూర్చే చక్రధారి కృష్ణుడు ఆ గాంధీవికి సారథిగా ఉన్నాడట. పరమ భయంకరమైన గదను చేపట్టిన భీమసేనుడు ఆ పోరులో తోడుగా ఉన్నాడట. ఇంత సాధన సంపత్తి ఉన్న నాయనలారా, మీకు ఆపద కలిగినది కదా, ఇది ఎంత అబ్బురమైన విషయమో. తాత భీష్ముడు తాను కోరుకున్నప్పుడు మరణం పొందే వరాన్ని తండ్రి వలన పొందినవాడు. తనకు మిక్కిలి ఆప్తులైన ఉత్తమ పురుషులు పాండవులు, పురుషోత్తముడైన వాసుదేవుడు తనను సేవిస్తూ తన దగ్గరే ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. చేయవలసిన పని కూడా ఏమీ లేదు. దేహాన్ని వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు. పంగులు మాని చిత్తము మనీషాయత్తము చేసి దృగ్జాలంబున్ హరిమోముపై పరపి తత్కారుణ్య దృష్టిన్
వినిర్మూలీభూత శరవ్యధాని చయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పను తించి కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్. అనవసరమైన మాటలను మానివేశాడు. మనస్సును బుద్ధికి అధీనంలో ఉండే విధంగా కూర్చుకున్నాడు. చూపులన్నింటినీ శ్రీకృష్ణుని మోము మీదనే నిలిపి ఉంచాడు. ఆ మహాత్ముడు వాసుదేవుని దయతో నిండిన చూపుల వలన యుద్ధమాడినప్పుడు వడలిలో గుచ్చుకున్న బాణపుములుకులు పెడుతున్న బాధలన్నీ మూలముట్టుగా తొలగిపోయాయి. ఆనందం తనలో తాండవిస్తూ ఉన్నది. మిక్కిలి ఉత్తమమైన శీలం ప్రకాశిస్తూ ఉన్నది. అలా అన్నింటినీ చక్కచేసుకుని పాపాలనే ఏనుగు పంక్తులను రూపుమాపే శ్రీహరిని స్తుతించాడు. అంపశయ్య మీద హాయిగా మేనువాల్చి శ్రీకృష్ణ పరమాత్మను హృదయ దేవాలయంలో భద్రంగా నిలుపుకుని ఆనంద సామ్రాజ్యంలో విహరిస్తున్నాడు శంతనుని కుమారుడు భీష్ముడు. అప్రయత్నంగా తనకు ఆత్మీయులైన పాండవులతో కలిసి తాను ఉన్న చోటికే వచ్చి నిలుచున్నాడు వాసుదేవుడు. ఆ పరమాత్ముని నోరారా కొనియాడుతున్నాడు భీష్ముడు. జగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయం చేరెడు వన్నెలాడు మదినా వేసించు నెల్లప్పుడున్. మూడు లోకాలు మురిసిపోయే నీలవర్ణంలో అలరారే దేహం పైపైకి కాంతులను విరజిమ్ముతూ ఉన్నది. ఉదయకాలంలో సూర్యభగవానుని వంటి ఉత్తరీయం ఆ నల్లని దేహం మీద రంజిల్లుతూ ఉన్నది. నిగనగలాడే నల్లని ముంగురుల మొత్తాలు మోము అనే పద్మం మీద క్రమ్ముకుని దోబూచులాడుతూ ఉన్నాయి. ఎంతసేపు చూసినా ఆ మొగం సొబగు ఇక చాలు అనిపించటం లేదు కదా. ఆ విధమైన స్వరూపంతో మా ముద్దుల మనవడు అర్జునుని కడకు చేరుకుంటున్న వన్నెచిన్నెల స్వామి కన్నయ్య నా హృదయంలో ఎల్లప్పుడూ నెలకొని ఉండాలి. పరమ భాగవతోత్తముడు గంగమ్మ ముద్దుల బిడ్డడు జ్ఞానసంపన్నుడు అయిన భీష్ముడు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇలా అంటున్నాడు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లునెమ్మోముతో జయముం పార్థున కిచ్చు వేట్కనని నాశస్త్రాహతిం చాలనొచ్చియు పోరించు
మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతము. ఆ కన్నయ్య మహానుభావుడు, ఊహల కందని గొప్పతనం కలవాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ అని తెలిసి కూడా నేను యుద్ధ ధర్మాన్ని పాటించి ఆయన దేహాన్ని కొల్లబొడిచాను. అయినా ఆయన నన్ను చంపడము, యుద్ధభూమి నుండి రథికుడైన అర్జునిని తొలగించుకుని పోవడమో చేయకుండా ఏది ఏమైనా సరే అతనికి జయమునే కలిగించాలనే గొప్ప ఉత్సాహంతో పోరు సాగించిన మహానుభావుడు. గుర్రాల డెక్కల కొనల తాకిడికి లేచిన దుమ్ముతో నిండిన ముంగురులు మొగం మీద చిందులు తొక్కుతున్నాయి. వడివడిగా గుర్రాలను తోలడం వలన మోము అంతా చెమట బిందువులతో ఉప్పుల కుప్పగా ప్రకాశిస్తున్నది. పరమ మనోహరమైన ఆ మొగంతో అలరారే ఆ స్వామిని అలుపు సులుపు లేకుండా భావిస్తూనే ఉంటాను. ఎప్పుడో కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన ముందు కదలాడిన చైతన్యమూర్తి శ్రీకృష్ణుడే అంపశయ్య మీద హాయిగా పవ్వళించిన భీష్ముని హృదయమందిరంలో మెరిసిపోతున్నాడు. ఆ అనుభూతిని మాటలతో అందరికీ అమృతప్రసాదంలాగా అందిస్తున్నాడు భక్త శిఖామణి భీష్ముడు. క్షోణిలో పరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలవళిం చూపుచున్ పరభూపాయుములెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు మెలంగుచుండెడు మనః పద్మాసనాసీ. కౌరవులు పాండవులు కురుక్షేత్రంలో పోరాటానికి తలబడి నిలిచి ఉన్నారు. హఠాత్తుగా పాండవ పక్షంలోని పరమవీరుడు పార్థుడు, అచ్యుత, నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలబెట్టు, నేను ఎవరితో పోరాడాలో ఒక్కసారి చూస్తాను అన్నాడు. కన్నయ్యకు ఆ మాటలు విన్నంతనే నవ్వు వచ్చింది. పగవారు పట్టి పట్టి పరికిస్తూ ఉండగా రెండు సేనల మధ్యలోని నేల మీద రథాన్ని నిలబెట్టాడు పార్థసారథి. శత్రువులైన రాజులందరినీ చూపిస్తూ ఉన్నాడు. ఆ చూపులతోనే పరరాజుల ఆయువులన్నింటినీ విలాసమైన ఒక ఆటగా లాగివేసుకుంటున్నాడు. అట్టి పరమాత్మ నా మనస్సు అనే పద్మంలో సుఖంగా నెలకొని మెలగుతూ ఉండాలి. పరమ భాగవత శిఖామణి భీష్ముడు శ్రీకృష్ణ వాసుదేవుని జ్ఞాన కిరణాల ప్రసారాన్ని గురించి ఇలా తన హృదయంలో ముచ్చటించుకుంటున్నాడు. తనవారి చంపజాలక వెనుకకు బోని చగించు విజయుని శంఖన్ ఘనయోగ విద్య బాపిన మునివంద్యుని పాద భక్తి మెరయున్నాకున్ ఆ
అతని పేరు విజయుడు. ఆ పేరు అతనికి ఆషామాషిగా రాలేదు. అనేక యుద్ధాలలో సాధించిన గెలుపులకు సంకేతంగా వచ్చింది. అటువంటి మహావీరుడు అర్జునుడు కూడా తప్పనిసరిగా గెలువవలసిన కురుక్షేత్ర మహాసంగ్రామం దగ్గరకు వచ్చేసరికి నీరు కారిపోయాడు. చంపవలసిన వారందరూ తనవారే, ఎలా చంపడం? ఇది అతని శంక. ఈ శంక కూడా ఆషామాషిగా పోయేది కాదని సర్వజ్ఞుడైన వాసుదేవునికి తెలుసు. అందుకనే ఘనమైన యోగ విద్యను ఉపదేశించవలసి వచ్చింది. అదే యోగశాస్త్రమైన భగవద్గీత. అది వాసుదేవుని జ్ఞానాస్త్రం. దానితో అర్జునుని శంక నామరూపాల్లేకుండా పోయింది. గీతోపదేశం చేసిన జ్ఞానమూర్తి కనుకనే ఆయన మునులందరికీ వంద్యుడైనాడు. ఆ మహాత్ముని పాదాల మీద భక్తి నాకు అనుక్షణము గుండెగుడిలో ఘంటల మ్రోతలాగా మ్రోగుతూ ఉండాలి. స్వామి భక్తులను సంరక్షించే కళలో గొప్ప ఉత్సాహం కలవాడు. ఆ ప్రయోజనం కోసం తన స్థాయికి తగని ఏ పనికైనా సిద్ధపడతాడు. అందుకే అర్జునుని రథంలో కూర్చుని గుర్రాలను తోలే పనికి పూనుకున్నాడు. అంటే మహాభక్తితో భక్తుల సేవలందుకునే స్వామి సేవకుడయ్యాడు. దానిని భీష్ముడు ఇలా భావిస్తున్నాడు. అర్జున సారథ్యము పోని పగ్గములు చేచోద్యంబుగా పట్టుచున్ మునికోలం వడి చూపి ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునుందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్. ఈ అర్జునుడు నాకు తల్లికి కొడుకులాగా, కంటికి రెప్పలాగా కాపాడవలసినవాడు. వీనిని కాపాడడం మహాధర్మమని అతని రథాన్ని నడపడానికి పూనుకున్నాడు శ్రీకృష్ణుడు. సారథులను ఎందరినో చూచాను, కాని ఈయన పగ్గాలు పట్టుకున్న తీరుతెన్నులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అలా ఒక చేతిలో పగ్గాలు, మరో చేతిలో చెన్నాకోల, దానితో పొగరు గుర్రాలను ప్రమోదంతో చిన్ని చిన్ని దెబ్బలు తగిలిస్తూ, అబ్బే తగిలిస్తున్నట్టు కనిపిస్తూ, యుద్ధరంగంలోని జనులను మోహపెడుతూ ఉండే పరమోత్సాహం గల స్వామిని తనివి తీరా కొనియాడుతాను. పోరు అతి క్రూరంగా జరుగుతున్నది. పరశురామునంతటి వాణిని కదిలించి కుదిలించి వేచిన భీష్ముడు ప్రళయకాలంలో రుద్రునిలాగా పాండవసేనను చీల్చి చండాడుతున్నాడు. పరమశివుని కూడా బాణవిద్యలో మెప్పించిన అర్జునుడు తల్లడిల్లిపోతున్నాడు. తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి భక్త రక్షణ అనే కళలో పేరు పొందిన శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి చంపి అర్జునుని కాపాడటానికి సంసిద్ధుడైనాడు. అప్పటి శ్రీకృష్ణుని సంరంభాన్ని ఇప్పటిదాకా హృదయంలో పదిలంగా నిలుపుకున్న భీష్ముడు దానిని కమనీయ వాక్కుల ద్వారా ఇలా తెలియజేస్తున్నాడు. కుప్పించ
చియగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు శ్రీకృష్ణుడు రథంలో సారథిస్థానం నుండి ఒక్క పెట్టున కుప్పించి పైకి లేచాడు. ఆ ఊపుతో అతని కుండలాల కాంతి గగనాన్నంతా క్రమ్మివేసింది. అదే వేగంతో అతడు కిందకి దూకాడు. బొజ్జలో ఉన్న లోకాల బరువునకు వెలుపలి జగత్తు మొత్తం కంపించిపోయింది. తల నరకడానికి చక్రాన్ని చేతిలో అమర్చుకుని తన పైకి వస్తున్నాడు. ఆ వడికి ఉత్తరీయంగా వేసుకుని ఉన్న పచ్చని పట్టుబట్ట జారిపోతున్నది. స్వామి, నిన్నే నమ్ముకున్నాను. నా బలవిక్రమాలను నవ్వులపాలు చేయబోకు, నా పరువు కాపాడు అని ఇంద్రుడు మెచ్చి బహూకరించిన కిరీటం తలమీద మిలమిలలాడుతున్న అర్జునుడు వెనుకకు త్రిప్పటానికి బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. అయినా ఏనుగు మీదికి దుంకే సింహంలాగా మెరిసిపోతూ, ఉండు అర్జున, నన్ను వదిలిపెట్టు, ఈనాడు భీష్ముణ్ణి చంపి నిన్ను కాపాడతాను అంటూ నా బాణాల జడివానను తప్పించుకుంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చి నన్ను చంపాలని నేను కోరుకుంటున్న ఆ స్వామియే నాకు దిక్కు. ఆయన మన కళ్ల ముందు అందరిలాగా తిరుగుతూ మామూలు మనిషే అనిపిస్తాడు. కాని జ్ఞానసంపన్నుడైన భీష్ముని చూపునకు మాత్రం పరమాత్మయే. ఆచార్య భీష్ముల వారు ఆ పరమరహస్యాన్ని ఎంత సుందరంగా తెలియజేస్తున్నారో ఒక్కసారి వినండి. తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానున రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరి నే ప్రార్థింతు శుద్ధుండనై ప్రతిదినం మనం ఆకాశంలో ఈ అంచున ఉదయించి ఆ అంచున అస్తమించే అంబరమణి సూర్యభగవానుల వారిని చూస్తూనే ఉంటాం. నిజానికి ఆయన ఒక్కడే, కాని చూచే ప్రతి వ్యక్తి నా సూర్యుడు, నావాడే సూర్యుడు అనుకునేట్లుగా కనబడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కృష్ణ భగవానుని రూపంతో కానవస్తున్న ఈ దేవుడు అనంతమైన లీలతో తన నుండి పుట్టిన ప్రాణుల గుంపుల హృదయాలనే పద్మాలలో నానావిధములైన గొప్ప గొప్ప రూపాలతో కానవస్తూ ఉంటాడు. అట్టి పరమాత్ముణ్ణి మనస్సులో, మాటలో, చేష్టలో సహజంగా ఏర్పడే మాలిన్యాన్ని పిసరంత కూడా మిగలకుండా తొలగించుకుని ప్రార్థిస్తూనే ఉంటాను.
కురుకుల పితామహుడు భీష్ముడు మానుష దేహాన్ని వదిలివైచి తన స్థానానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అతనికి శాస్త్రం చెప్పిన విధంగా పరలోక క్రియలు భక్తి శ్రద్ధలతో ఆచరించి తరువాత ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. జగన్నాయకుడైన శ్రీకృష్ణుడు తిరిగి తన నివాసమైన ద్వారకకు చేరుకున్నాడు. అక్కడి ప్రజలు ఆనందంతో అతనిని ఇలా పూజిస్తున్నారు. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా, నీ సేవ సంసార సంతాప ధ్వంసిని కదా, సకల భద్రశ్రేణులం ప్రీతితో ఆపాదింతుగదా, ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబుగదయ్య చాలరుగదా, వర్ణింప బ్రహ్మాదులు. కృష్ణ, వాసుదేవ, ఈ 14 లోకాలను సృష్టించే బ్రహ్మదేవునకు నీ అడుగుదామరా పూజింపదగినది కదా. నిన్ను సేవిస్తే సంసార సంబంధమైన తాపమంతా రూపుమాసిపోతుంది. నీవే తప్ప మరొక దిక్కులేదు అని నిన్ను చేరుకున్న వారందరికీ సమస్త కళ్యాణ పరంపరలను ప్రీతితో నీవు కోరుస్తావు. కాలానికి కూడా నీవే ప్రభుడవు. నీవు సంకల్పిస్తే కాలం కదలకుండా మెదలకుండా నిలిచిపోతుంది. నీ గుణగణాలను వర్ణించడానికి 4 నోళ్లున్న బ్రహ్మదేవుడు, 1000 నోళ్లున్న ఆదిశేషుడు మొదలైన వారు కూడా శక్తిలేని వారే అవుతారు. శ్రీకృష్ణచంద్రుడు ద్వారకలో రాజమార్గంలో విలాసంగా సంచరిస్తూ కానవస్తున్నాడు. ఆ దివ్యసుందరమూర్తిని పురకాంతలు చూస్తూ పులకలెత్తిన దేహాలతో పొంగిపోతున్నారు. అప్పుడప్పుడే విరిసిన పువ్వులను శ్రీకృష్ణునిపై వర్షిస్తున్నారు. అప్పటి కన్నయ్య ఉన్న తీరు ఎంత మనోజ్ఞంగా ఉన్నదో. జలజాతాక్షుడు చూడనొప్పే ధవళ ఛత్రంబుతో చామరంబులతో పుష్పపిశంగ చేలములతో భూషామణి స్ఫీతుడై నలినీ బాంధవుతో శశిత్వయముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతి నల్లనివాడు పద్మనయనంబులవాడు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో ఊరేగింపుగా మెల్లమెల్లగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ కదులుతున్నాడు. పైన తెల్లని గొడుగు, అటూ ఇటూ వింజామరలు, పువ్వులు కుట్టిన పచ్చని కాంతితో కనుల పండుగ చేస్తున్న కమనీయ వస్త్రాలు, నిలువెల్లా పెక్కు తీరులైన బంగారంలో పొదిగిన వజ్రాలు వైడూర్యాలు మొదలైనవి కల నగలు, ఆహా ఎంత మనోహర రూపం! ఆయనను చూచి పైకి అలా భావనతో చూస్తే ఒక నల్లని మేఘం, ఇక్కడి గొడుగు ఆ మేఘం మీద వెలుగుల కుప్పలతో కప్పుచున్న సూర్యుణ్ణి తలపింపజేస్తున్నది. చామరాలు 2 చందమామలలా ఉన్నాయి.
నగలు నక్షత్రాలలాగా మెరిసిపోతున్నాయి. ఆభరణాలు ఇంద్రధనస్సులాగా విరాజిల్లుతున్నాయి. మణులు మెరుపు తీగలను స్ఫురింపజేస్తున్నాయి. శ్రీకృష్ణస్వామి అవతార ప్రయోజనం ముగించుకుని తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అర్జునుడు బరువెక్కిన హృదయంతో ద్వారకకు వెళ్ళి చేయవలసిన పనులన్నీ చేసి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. కళాకాంతులు లేని అతని మోమును చూచి కంగారు పడి ద్వారకలోని వార్తలను అడుగుతూ ధర్మరాజు ఇలా అన్నాడు. అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజపత్ర నేత్రుడు సుధర్మా మధ్య పీఠంబునందున్నాడా బలభద్రుగూడి సుఖియే ఉత్సాహియే ద్వారకం. నాన్న, అర్జున, మన సారథి, మన సచివుడు, ఇంకా ఎన్నెన్నో అయిన కృష్ణయ్య భక్తులయందు పరమ వాత్సల్యం కలవాడు. బ్రహ్మజ్ఞానమే ఆకారమైన వాడు. గోవులకు ఆనందం కలిగించేవాడు. ఆపదలలో వేదనలు పొందే భక్తుల సముదాయాలకు సంరక్షణ కూర్చేవాడు. ప్రభువు జగత్తులకు శుభాలను అమర్చిపెట్టేవాడు. చక్కని కాంతులతో అప్పుడప్పుడే వికసించిన తామర రేకుల వంటి కన్నులున్న మహాత్ముడు. దేవలోకంలో సుధర్మ అనే దేవసభలో కొలువుదీరి ఉన్న దేవేంద్రునిలాగా ద్వారకలో తన కొలువులో సింహాసనం మీద అన్న బలరామునితో కూడి సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడు కదా. ద్వారకలో శ్రీకృష్ణ వాసుదేవుడు తనువు చాలించి తన ధామానికి వెళ్ళిపోయాడు. ఆయన నిత్యానందమూర్తి, కాని భక్తులు ఆయన అవతారం చాలించడం తట్టుకోలేరు కదా. అందున అర్జునుని వంటి నిత్య సన్నిహితుల గుండెలు కుతకుతలాడిపోతాయి కదా. అటువంటి అర్జునుని చూస్తున్న అన్న ధర్మరాజునకు గుండె బరువెక్కిపోయింది. తమ్మునితో ఇలా అంటున్నాడు. అటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో సన్నాహంబున కాలకేయుల వడింజకాడుచో ప్రాభవస్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచో కన్నీరెపుడు తేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికి. నాయన అర్జున, నీకు లోగడ మహాభయంకరమైన కష్టాలు ఎన్నో వచ్చాయి. అతి భయంకరమైన అడవిలో పంది కోసం మూడు కన్నుల దేవుడు పరమేశ్వరునితో పోరాడావు.
కాలకేయులనే క్రూర రాక్షసులను ఒక్కడవై తుక్కుదూగరగా కొట్టావు. గుండె దిటవు చెడగొట్టుకుని గంధర్వులకు దొరికిపోయి కుమిలిపోతున్న కురుకుల సార్వభౌముడు దుర్యోధనుని కాపాడడానికి గంధర్వులను తరిమి కొట్టావు. ఇంకా ఇటువంటి మహాసాహస కార్యాలు చేసిన ఏ సమయంలోనూ నీవు కన్నులలో నీరు పెట్టలేదు. చెప్పు, త్వరగా చెప్పు బాబు. చక్రంతో దుష్టులను తునిమి తూటాడే మహాత్ముడు శ్రీకృష్ణుడు క్షేమమే కదా. అన్న మాటలు వింటున్న అర్జునునకు ఉల్లం మరింత ఎక్కువగా తల్లడిల్లిపోతున్నది. మాట పెగలడం లేదు. ఎలాగో తెములుచుకుని కన్నీళ్లు తుడుచుకుని నిట్టూర్పులు నిగుడుస్తూ ఇలా అన్నాడు. మనసారథి మనసచివుడు మనవీయము మనసకుండు మన బాంధవుడు మనవిభుడు గురువు దేవరా మనలను దిగనాడిచని మనుజాధీశ. మహారాజా, మన అందరినీ రణరంగంలోనూ జీవితంలోనూ భద్రంగా నడిపించిన సారథి, మనకు అవసరమైన అన్ని సమయాలలోనూ సరి అయిన ఆలోచనలను ఉపదేశించిన మంత్రి, మన ఇంటికి పిల్లనిచ్చిన సంబంధి, మన ప్రాణాలకు ప్రాణమైన చెలికాడు, మన అమ్మకు మేనల్లుడైన దగ్గరి సుట్టము, మన ప్రభువు, మన గురువు, మన దేవుడు మనలను ఇక్కడే వదిలివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడయ్యా. కృష్ణుడు తనకీ తన వారికీ చేసిన ఉపకారాలను, కంటికి రెప్పలా కాపాడిన సన్నివేశాలను తలచుకుని తలచుకుని తక్కిన సోదరుల ముందర అన్నకు చెప్పుకుని కకావికలైపోతున్నాడు గాంధీవి అయిన అర్జునుడు. ఇభజిద్వీర్య మఖాభిషిక్తమగు నీయిల్లాలిధమిల్లమున్ సభలో శాత్రవులీచ్చినన్ ముడువక ఆచంద్రాస్య దుఃఖింపగా అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతాశిరోజ భర శ్రీలు హరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్. ఏనుగులను చీల్చి చెండాడే గొప్ప శక్తిగల సింహం వంటి పరాక్రమం గల ఓ ధర్మరాజా, నీ ధర్మపత్ని ద్రౌపది రాజసూయము అశ్వమేధము మొదలైన మహాయజ్ఞాలు చేసినప్పుడు నీతో పాటు అవభృత స్నానం చేసిన గొప్ప పవిత్రమూర్తి, అట్టి ఆమె కొప్పును పట్టుకుని నీచులైన నీ పగవారు ఈడ్చుకొని వచ్చారు. దానితో పగబట్టిన నాగుపాము వలె చంద్రుని వంటి మోముగల ఆ ఇల్లాలు కొప్పును ముడవక దుఃఖంతో ఎంతో కాలం అలాగే ఉన్నది. అట్టి ఆ ఉత్తమ వనితకు అభయం ఇచ్చి ఆ పురుషోత్తముడు ఆ పరమ నీచుల పరిమార్చి వారి ఇల్లాండ్రను
విధవలనుగా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతినను అనుసరించి నీ పగవారి పడతుల తలవెంట్రుకల సౌభాగ్యం అంతరించిపోయే విధంగా వారిని విధవలను చేశాడు కదా. కృష్ణుడు తన వారి ఎడల చూపిన కారుణ్యాన్ని మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ అర్జునుడు అన్నగారితో ఇలా అంటున్నాడు. ద్రౌపది నిండు సభలో పొందిన పరాభవాన్ని, దానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రతిక్రియను ఈ పద్యంలో స్మరిస్తున్నాడు ఆ మహాత్ముడు. పగవారు పరమనీచులు, నీతిమాలిన వారు. గొప్ప కులంలో పుట్టి గొప్పవారిని చేపట్టిన పరమ పవిత్ర అయిన పాంచాలిని నిండు సభలో బట్టలను ఊడదీయడం ద్వారా అవమానించడానికి ప్రయత్నించారు. అన్నా, కృష్ణ, నా భర్తలు ఈ నీచమైన పనిని నిలవరించడానికి రాకున్నారు. నీవు కూడా ఉపేక్ష చేస్తే ఎలా? రావయ్యా, ఈ ఘోరకృత్యాన్ని ఆపవయ్యా. నన్ను రక్షింపగలవారు ఇంకెవరూ లేరు కదయ్యా అంటూ సభలో మొరపెట్టుకున్న ద్రౌపదికి అంతటా అన్నిటా అన్ని కాలాలలో ఉండే స్వామి పెద్ద ఎత్తున వస్త్రాలను ఇచ్చి కాపాడాడు కదయ్యా. అర్జునుడు శ్రీకృష్ణదేవుని కరుణను ఇంకా ఇలా తలుచుకుంటూ అన్నకు విన్నవించుకుంటున్నాడు. తాను పార్థుడు, ఆయన పార్థసారథి, జగన్నాటక ప్రవర్తకుడు తనకు సారథి కావడం ఎంతటి మహాభాగ్యం. గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో గురుశక్తిం రథయంతయై నొగలపై కూర్చుండి ఆమేటి నాశరముల్వారకమున్న వారల బలోత్సాహాయురుద్యోగ తత్పరతల్ సూట్కుల సంహరించే అమితోత్సాహంబు నాకిచ్చుచున్. మనకు ఎదిరి పక్షంలో ఉన్నవారు దేవతలకు కూడా అడలు పుట్టింపగల ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారు. వారు గొప్ప గొప్ప వ్యూహాలను పన్నుకుని పోరికి శూరులై నిలిచి ఉన్నారు. ఈ స్వామి నా రథానికి సారథి. చాలా గొప్ప శక్తిని నింపుకుని బండి నొగలపై కూర్చుండినాడు. నేను నా శక్తినంతా ఉపయోగించి పగవారి మీద బాణాలు గుప్పిస్తూ ఉన్నాను. కాని అవి
ఆ పోటుమగలను చేరకముందే వారి బలాన్ని, ఉత్సాహాన్ని, ఆయువును, పూనికను, శ్రద్ధను చూపులతోనే రూపుమాపివేశాడు. ఆ పనితో నాకు పిక్కటిల్లిన ఉత్సాహాన్ని పెంపొందించాడు. శ్రీకృష్ణుని ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు మహాధీరుడైన పాండవ మధ్యముడు. ఇంద్రాదులను కూడా ధనుర్విద్యలో మెప్పించిన కిరీటి హృదయంలోని ఆరాటం అతనిని నిలువనీయడం లేదు. తన దుఃఖావేశాన్ని అన్నకు ఇలా తెలుపుకుంటున్నాడు. ప్రభు, చేసిన శ్రీకృష్ణ భజనమంతా బూడిదలో పోసిన పన్నీరులాగా పనికి మాలినదైపోయినది చూడు. నన్నింతగా ప్రేమాదరాలతో లాలించిన జగన్నాథుడు శ్రీకృష్ణుడు లేని తర్వాత కూడా నా ప్రాణాలు ఈ కట్టె వంటి కాయం మీద మమకారంతో ఆయన వెంట పోకుండానే నిలిచి ఉన్నాయి. పూర్వజన్మలో ఎట్టి పాడు పనులు చేసినాను కదా నేను. కర్మవశం చేత ధర్మాత్ముడైన పరీక్షిన్ మహారాజు శమీకుడనే మహర్షి మెడలో చచ్చిన పామును పడవైచి ఇంటికి పోయాడు. ఆ మహర్షి కొడుకు దానిని చూచి కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. కోపం ఆపుకోలేక, మా తండ్రిని ఈ విధంగా అవమానించిన పాపాత్ముడు 7 రోజులలో తక్షకుని విషపు మంటలలో మాడిపోవుగాక అని శపించాడు. అది తెలుసుకుని పరీక్షిత్తు పశ్చాత్తాపంతో తనను చూడవచ్చిన మహర్షులతో ఇలా అంటున్నాడు. ఉరగాధీశ విశానలంబునకు మే నొప్పింతు శంకింపను, ఈశ్వర సంకల్పము నేడు మానదు. భవిష్య జన్మ జన్మంబులన్ హరిచింతారతియుం, హరిప్రణుతి భాషా కర్ణనాసక్తియున్, హరిపాదాంబుజ సేవయున్ గలుగ మీరర్థిం ప్రసాదిం పరే. అయ్యలారా, ఆత్మస్వరూపులారా, నా మనవిని ఆలకించండి. పాముల రాజైన తక్షకుని విషం అనే అగ్నికి
నా దేహాన్ని సమర్పించుకుంటాను. అందులో ఏమాత్రమూ శంకించను. ఈశ్వరుని సంకల్పం నేడు తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా ముందు ముందు నాకు కలగబోయే జన్మలు ఏవైనా ఉంటే వానిలో నేను కోరుకునేది ఒక్కటే, నా మనస్సు హరిని భావించడంలోనే ఆనందం పొందుతూ ఉండాలి, నా వాక్కు శ్రీహరిని కొనియాడడంలోనూ, నా చెవులు శ్రీహరి కీర్తనను ఆలకించడంలోనూ ఆసక్తి కలవై ఉండాలి, నా దేహం శ్రీహరి పాదపద్మాలను నిరంతరం సేవించుకుంటూ ఉండాలి. ఈ మహాభాగ్యాన్ని నాకు మీరు ప్రసాదించండి.